చూడండి ఒకటో సమయలు 3వ అధ్యాయము 11 అంతట యెహోవా గింగురుమనును ఆ దినమున ఏలియా యొక్క ఇంటి వారిని గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి నేను రప్పించుచున్నాను. దాని చేయ మొదలుపెట్టి దానిని నేను ముగించదను. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి ఉండియో వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్షను విధించదనని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషమును బలిచేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికిని ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా ఆజ్ఞాపించుచున్నాను. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగు చెలవిస్తున్నాడు, ఇశ్రాయేలీయులలో నేను ఒక కార్యము చేయబోతున్నాను, దానిని వినిన వారి అందరి చెవులు గింగురుమనును. ఒక కార్యాన్ని చేస్తున్నాను, ఎందుకంటే ఇశ్రాయేలీయుల ప్రజలందరూ మత్తులుగా ఉన్నారు. దేవుని బలిపీఠం యొద్ద దేవుని ఆరాధించే యాజకులు కూడా మత్తులుగా ఉన్నారు. కనుక ఏలి వాటిని చూసి కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆటంకము పరచలేకపోయాడు, అడ్డు పరచలేకపోయాడు. అక్కడ జరిగే తప్పు విషయంలో తప్పుని తప్పుగా ఖండించలేకపోయాడు. కనుకనే దేవుడు అక్కడ చూస్తున్నాడు, అక్కడ అందరూ దుర్నీతి పరులే, అందరూ అవినీతితో నింపబడిన వారి, ఇదిగో వారి మధ్యలో సమూయేలును నేను నా ప్రవర్తగా నేను ఏర్పాటు చేసుకుంటున్నా. అనేకులు అక్కడ దుర్నీతి పరులే ఉన్నారు. దేవుడు ఏమన్నారు చెప్పండి, గోధుమల మధ్యలో గురుగులు కూడా మొలుస్తున్నాయి ప్రభా అని దాసులు వచ్చి చెప్పగా అంటున్నాడు, ఏమీ పర్వాలేదు. కనుక దాసులు చెప్పిన మాటను అంటున్నాడు, వాటిని వీటిని పెరగని సమయము వచ్చినప్పుడు చెవులు గింగురుమనే విధముగా నేను కార్యము చేస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలా సమయము కొరకు చూస్తున్నా, కనుక నేను సమయాన్ని చూసే దేవుడను. కనుక సమయము వచ్చినప్పుడు నా దూతలను పంపి సకల ఆటంకములకు కలగ చేయు వారిని ఏం చేస్తాను చెప్పండి, కట్టెలు కట్టి అగ్నిలో పారవేస్తా, అంతవరకు రెండిటిని ఎదగనివ్వండి అంటున్నాడు. కనుక దేవుని రాజ్యానికి దేవుని రాజ్యం యొక్క నీతికి ఆటంకముగా ఉన్న ఏలి కుమారులు చేసే పనులను ఏలి ఏమాత్రము కూడా ఖండించలేకపోయాడు. చిన్న బాలుడైన సమూయేలు అక్కడ వాళ్ళ మధ్యలోనే పెరుగుతూ ఉన్నాడు. చిన్న బాలుడైన సమూయేలు గారు వారి మధ్యలోనే పెరుగుతున్నాడు, కానీ దేవుని స్వరాన్ని వినే శక్తివంతుడిగా ఉన్నాడు. అక్కడ వారి ఆలోచనలు ఏం పట్టించుకోవట్లా, ఎందుకంటే అక్కడ అందరూ కూడా దేవుని సన్నిధిలో అక్కడ ఆటంకములుగానే పెరుగుతున్నారు. అక్కడ దుర్నీతి పరులు కానీ అక్కడ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఒకే రీతిగా ఉన్నారు. కానీ సమూయేలు గారు మాత్రం దేవునికి సమర్పణైన వ్యక్తిగా ఉన్నాడు. కనుక దేవుని రాజ్యం యొక్క నీతిని వెతుకుతూ ఉన్నాడు. అలాగే యోసేపు చిన్న వయసులోనే అన్నదమ్ముల యొక్క చెడుతనాన్ని
తల్లిదండ్రుల దగ్గరకు తీసుకొని వచ్చి నా అన్నలు ఇలా తప్పు చేస్తున్నారు కనుక రేపు ఏదైనా వారి మీదకి ప్రమాదం వస్తదేమో అని చెప్పి తండ్రి దగ్గరకు తీసుకొని వస్తే అన్నలు ఏం చేశారు చెప్పండి యేసేపు మీద పగ పెట్టుకున్నారు దేవునికి స్తోత్రము హల్లెలూయ కనుక దేవుడు అంటున్నాడు ఇదిగో నేను నిన్ను గొప్ప రాజుగా చేస్తా కనుక ఇదిగో నీ అన్నదమ్ములు నిన్ను భేషిస్తున్నారు కనుక నీవు నీతి కొరకు నిలబడి ఉన్నావు నా కొరకు నిలబడి ఉన్నావు నిన్ను అనేక మంది నిందించి అవమానపరిచి నీ ప్రాణం తీయాలని చూసినా నేను నీకు తోడుగా ఉన్నా అని దేవుడు యోసేపుతో మాట్లాడాడు కనుక యోసేపు పలించటి కొమ్మ ఎన్ని గోడలు దానికి అడ్డుగా ఉన్నా ఆ కొమ్మను ఆటంక పరిస్థానికి గోడలే కట్టిన గోడ మీదకెక్కి పలించేటి కొమ్మ దేవునికి స్తోత్రము అలాగే గోడ లాంటి ఆటంకాలే వచ్చిన ఎందుకంటే ఒక మొక్క పక్కన ఒక మొక్క పెరుగుతున్నప్పుడు గోడ ఉండి ఆ గోడ పక్కన మొక్క ఎదగలేదు కానీ దేవుడు అంటున్నాడు యోసేపును పలించేటి కొమ్మగా నేను చేస్తా దేవునికి స్తోత్రము అలాగే ఎన్ని ఆటంకాలు ఉన్నా ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన దుర్నీతి పరులు ఎవరో మంచి గోధుమ గింజలు ఎవరో ఆయన ఎరిగే ఉన్నాడు కోత కాలము వరకు రెండిటిని కూడా ఎదగనివ్వండి సమయము వస్తుంది కనుక వచ్చినప్పుడు అక్కడ దేవుడు అన్నాడు అక్కడ గురుగులను దేవుని రాజ్యమునకు ఆటంక పరిచే ప్రతి వారిని దేవుడు అన్నాడు కట్టలు కట్టలుగా కట్టి వారిని ఏం చేస్తున్నాడు చెప్పండి అగ్నిలో పారవేస్తా దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు అలాంటి ఒక సమయలు గారు ఆ వారి మధ్యలో భయభక్తులు లేని వారి మధ్యలో దేవుని మందిరములో పరిశుద్ధంగా తన జీవితాన్ని తన యవ్వన కాలములో కాపాడుకుంటున్నాడు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు దేవుడు అంటున్నాడు ఇదిగో ఏలి యొక్క కుటుంబ విషయములో నేను చెవులు గింగురమనే విధముగా కార్యము చేయబోతున్నాను ఈ ప్రజలందరూ కూడా ఈ రోజు చెవులు గింగురమనే విధముగా భక్తిహీనులుగా అక్కడ దేవునికి సంఘములో దేవుని యొక్క అక్కడ మందిరములో ఆటంకములుగా ఉన్న వారందరికీ కూడా ఆ రోజు దేవుడు అంటున్నాడు వారి చెవులు గింగురమనే విధముగా కార్యాన్ని నీ పక్షాన చేయనయ్యి ఉన్నాను దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు అన్ని విషయాలలో ప్రతి ఒక్క విత్తనము ప్రతి ఒక్క చెట్టును చూస్తున్నాడు ప్రతి ఒక్క మనిషిని చూస్తున్నాడు దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ప్రతి వారి ప్రవర్తన ఆయన కన్నులారా చూస్తున్నాడు కనుకనే ఆయన సమస్తము ఎరిగినవాడు ప్రభువా ఇన్ని సంవత్సరాల నుంచి ఈ చెట్టులో ఎలాంటి ఫలము కనపడట్లేదయ్యా అని తన యజమానుడు వచ్చి మాట్లాడినప్పుడు అయ్యా ఈ సంవత్సరము కూడా దీనికి చేయవలసిందంతా చేద్దామయ్యా కనుక ఆ తర్వాత ఆ యజమానుడు అంటున్నాడు ఇన్ని సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా దీనిలో ఏ ఫలము రావటలేదు నరికివేయండి అని గొడ్డల చేతికిస్తే అక్కడ తోటమాలి అంటున్నాడు వద్దయ్యా ఈ సంవత్సరం కూడా దీనిని నేను కాపు కాస్తా దీనికి చేయవలసింది చేస్తా నీరు పెడతా అలాగే ఎరువు వేస్తా అలాగే మీరు దానికి ఏ ఉపదేశాన్ని ఎలా ఇస్తారో ఇవ్వండియ్యా ఆ తర్వాత మీరు చెప్పినట్లుగా దానిని నేను నరుకుతా అని అన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాగే దేవుడు అనేక విషయాలలో గురుగులు అలాగే అక్కడ గోధుమలు కూడా ఎదగనివ్వండి ఆయన సన్నిధిలో సమస్తమైన దుష్టులు అక్కడ అంటున్నాడు సమస్త ఆటంక పరిచేవారు దేవుని రాజ్యమును దేవుని పనులలో ఆటంకంగా ఉండేవారిని వారిని చూస్తున్నాడు దేవుని పనులను శ్రద్ధ కలిగి దివారాత్రము దేవుని ఆరాధించే వారిని కూడా దేవుడు చూస్తున్నాడు అక్కడ కనుక ఈ ఇద్దరిని చూస్తున్నాడు ఒక సమయం అనేది ఉన్నది అంతవరకు ఈ రెండింటిని మీరు
ఎదగని వండి ఎలాంటి ఆటంకముగా మీరు వాటిని కదపవద్దు కదిపితే దానిని ఒకవేళ మీరు పురుగును పీకితే దాని వేర్లను పట్టుకొని ఉన్న ఆ గోధుమలు అనేక గింజలు ఉంటాయి మొక్కలు ఉంటాయి వాటన్నిటిని కూడా మీరు పెరికి వేస్తారు కనుక సమయము రానివండి అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయములో ఆయన మనలను మంచి ఫలాలు ఫలించాలని సత్తువ కలిగిన భూమిలో మనలను విత్తాడు కనుక విత్తినప్పుడు ఒకవేళ గురుగు చేత నీకు ఆటంకమలు ఏదన్నా కలిగిన ఓర్చుకుంటే ఒక రోజు ఆ గురుగుకు తీర్పు తప్పదు నిన్ను విడిపిస్తాడు గోధుమలను తన కొట్లలో వెట్టి ఆ తర్వాత గురుగులను కాల్చి వేస్తాను అని తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయములో మరి దేవుని సన్నిధిలో సమయలు గారు చిన్న వయసులోనే దేవునికి సమర్పణ అయ్యాడు అక్కడ అనేక మంది దేవునికి ఇష్టం లేని ప్రజల మధ్యలో భయభక్తులు లేని ప్రజల మధ్యలో చిన్న వయసులోనే దేవుని సన్నిధిలో స్వరాన్ని వినగలిగాడండి దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యమందు భయభక్తులు కలిగి ఉన్నాడు కనగనే దేవుడు అతన్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక దేవుడు అంటున్నాడు భక్తిహీనుల మధ్యలో నీతిమంతుడైన వాడు ఎన్నడు చెడిపోడు తన ప్రవర్తన సరి చేసుకుంటాడు కనుక అనేక మంది భక్తిహీనతలు భక్తిహీనులు ఉండొచ్చు కానీ నీతిమంతుడు తన హృదయాన్ని దినదినము లోతువలే తన మనస్సాక్షిని నొప్పించుకొని ఎలా ఏమైనా చెప్పండి లోతు రక్షించబడ్డాడు సొదొమ గొమొర్రా పట్టణాలు నాశనం చేసేటప్పుడు సొదొమ గొమొర్రా పట్టణాలలో దినదినము నీతి కలిగిన తన హృదయాన్ని వారి క్రియలను చూసినప్పుడు వారి ప్రవర్తన చూసినప్పుడు దినదినము కూడా వారితో ఏకీభవించలేదు కానీ ఆ విషయంలో తన కళ్ళతో ఆ కళ్ళతో అలాగే అతని దగ్గర మాట్లాడిన మాటలు వినినప్పుడు తన హృదయములో బాధపడ్డాడు ఎందుకయ్యా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు ఇలా చేస్తున్నారు అని చెప్పి బాధపడినందుకు దేవుడు అతని కుటుంబాన్ని కాపాడాడు దేవుని ఉగ్రత దినాన లోతు కుటుంబాన్ని కాపాడినట్లుగా మనలను కూడా ఆ దినమందు కాపాడతాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక గోధుమలను ఉన్నవండి అలాగే గురుగులు కూడా పెరగనివ్వండి దేవుని రాజ్యమునకు ఆటంకముగా ఉన్న వారిని దేవుడు అంటున్నాడు వారి మాటలలో వారి క్రియలలో వారి ప్రవర్తనలో దేవుని రాజ్యమునకు ఆటంకంగా పెరుగుతున్న ప్రతి ఒక్కరికి ఒకరోజు తీర్పు ఉన్నది అని ప్రభు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా చూడండి యిర్మీయా గ్రంథము లాస్ట్ చూస్తున్నాను ముగిస్తున్నాను యిర్మీయా నాలుగో అధ్యాయము మూడో వాక్యాన్ని చూడండి యిర్మీయా గ్రంథము నాలుగో అధ్యాయము యూదా వారికి యెరూషలేము నివాసులకును యెరూషలేము యొక్క నివాసులకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీరు ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నండి అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్టక్రియలను బట్టి ఎవడను ఆర్పి వేయలేకుండా నా ఉగ్రత అగ్నివలే కాల్చుకుంటున్నట్లు యూదావారిలారా యెరూషలేము నివాసులారా యెహోవాకు మీరు ఇప్పుడే లోబడి ఉండండి యూదా వారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు ముళ్ళ పొదలలో మీ విత్తనములను చల్లక మీ బీడైపోయిన మీ హృదయాలను దున్నండి ముళ్ళ పొదలలో మీ హృదయాన్ని ఇప్పుడైనా శుద్ధిగా చేసుకొనండి దేవుడు అంటున్నాడు యూదావారులారా యెరూషలేము నివాసులారా దేవుని చేత అభిషేకించబడిన వారులారా మీ హృదయములను ఇప్పుడైనా మీరు శుద్ధిగా చేసుకొనండి దేవుని వాక్యము చేత
మీ హృదయాన్ని దున్నుకొనండి అప్పుడు మంచి విత్తనము దేవుని వాక్యము మీ హృదయములోకి వెళ్ళినప్పుడు మీరు బహుగా ఫలిస్తారు లేదా ఏమొద్దు చెప్పండి ముళ్ళ పొదలలో విత్తనము వేస్తే ముళ్ళ చెట్లు ఏం చేస్తాయి చెప్పండి అణిచి వేస్తాయి కనుక ముళ్ళ చెట్టులంటే సకల విధమైన ఆటంకము ఆలోచనలు సకల విధములైన లోకాశలు సకల విధములైన బలహీనతలు మనల్ని ఏం చేస్తాయి చెప్పండి దేవుని సన్నిధిలో మంచి ఫలాలు ఇవ్వకుండా అణిచి వేస్తాయి కనుక ఇప్పుడైనా మీ బీడైపోయిన మీ హృదయాలను ఇప్పుడైనా దొన్నండి దేవునికి స్తోత్రము అలా దేవుని వాక్యమని ఖడ్గమును మీ హృదయములోనికి పంపించండి ఎందుకంటే దేవుని రాజ్యమునకు ఆటంకంగా మీరు ఉన్నారేమో దేవుని నీతికి దూరంగా ఉన్నారేమో దేవుని సన్నిధిలో దేవుని తలంపులు మీలో ఫలించకుండా ఏ ఆటంకము ఆలోచనలు ఉన్నాయో వాటిని ఇప్పుడే దున్నివేయండి ఇప్పుడే వాటిని ఏమన్నారు చెప్పండి ఆ ఆటంకము కలిగిన వాటిని మీ హృదయములో ఏవేవి చే మీకు ఎందుకంటే ఆటంకములుగా మీ తలంపులు పాడు చేస్తున్నాయో వాటిని ఇప్పుడే దున్ని పారవేయండి కనుక మంచి విత్తనము విత్తండి మీరు బహుగా ఫలిస్తారు యోనా వారలారా యెరూషలేము నివాసులారా యెహోవా ఉగ్రత మీ మీదకి రాకక మునిపే ఆయనకు మీరు లోబడండి ఆయనకు మీరు లోబడండి ఎందుకండి ఆయన ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చినప్పుడు సకల విధములుగా దేవుని రాజ్యము యొక్క నీతికి ఆటంకములుగా ఉన్న వారి మీదకే తీర్పు రానయ్యున్నది అంటున్నాడు దేవుని నీతికి ఆటంకముగా నీ ప్రవర్తన ఉన్నదా నీ ఆలోచనలు ఉన్నాయా దేవుని మాటలలో ఎవరినైనా బాధపెడుతున్నావా దేవుని రాజ్య నీతిలో ఎదుగుతున్న వారిని నీ ఆటంకపరుస్తున్నావేమో ఇప్పుడే ఆ క్రియలు నీలో నుండి తొలగించుకో ఎందుకంటే నీవు గురుగు వలే ఉన్నావు కానీ గోతుముగా నీవు మారలేదు కనుక దేవుడు అంటున్నాడు ఇప్పుడే నీ బీడు హృదయాన్ని దున్నుకుంటే మంచి విత్తనము దేవుడు నీలో విత్తడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు కనుక మంచి ఫలాలు నీవు ఫలిస్తావు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా ఆయన ఉగ్రత మీ మీదకి అగ్ని వలె కాల్చకుండునట్లుగా యూదా వారలారా యెరూషలేము నివాసులారా యెహోవాకు మీరు లోబడండి దేవునికి స్తోత్రము అలా అగ్ని వలె ఆయన కోపము ఎండిపోయిన వాటిని కాల్చివేస్తాడంట ఫలించే వాటిని బహుగా ఫలింపచేస్తాడు ఫలింపు లేని వాటిని నరికి అగ్నిలో కాల్చివేస్తాడంట కనుక ఆ ఉగ్రత ఆ తీర్పు రాకక మునిపే ఆయన మంచి విత్తనముగా నిన్ను విత్తి ఉన్నాడు మంచి భూమిలో నీకు స్థానం ఇచ్చాడు ఆయన పరిశుద్ధ ఆలయములో నీకు పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చాడు కనుక దేవుని సన్నిధిలో నీవు ఆటంకముగా కాకుండా నిన్ను నీవు హింసించుకునే వ్యక్తిగా కాకుండా దేవుని రాజ్యము నీతిలో నీవు ఫలించే కుటుంబంగా కుమారుడిగా కుమార్తెగా ఉండాలని దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయములో మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఎంతో సంతోషిస్తాడు మీరు బహుగా ఫలింపు లేని వారైతే నా తండ్రి ఎంతో దుఃఖపడతాడు అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు దేవుని మాటను బట్టి మనం అందరం కూడా ఈరోజు బీడు భూమిగా మన హృదయాలు మన ప్రవర్తన అనేక ఆటంకాలు దేవుని నీతికి ఆటంకాలు కలగచేసే వ్యక్తిగా ఉంటే దేవుడు అంటున్నాడు సమయలు గారితో మాట్లాడుతున్నాడు చెవులు గింగురుమనే విధముగా నేను వారి మీదకి ఒక కార్యము కీడు చేయనయ్యి ఉన్నాను అని దేవుడు అక్కడ తెలియపరుస్తున్నాడు ఆనాడు ఏలి కుమారులు దేవుని భయము లేని వారిగా జీవించారు ఏలి కూడా గద్దించలేకపోయాడు తన కుమారుల విషయాలలో తప్పు చేస్తున్న వారిని గద్దించలేదు కనుక
తీర్పు ఆ కుటుంబం మీదకి వచ్చినప్పుడు తండ్రి ఎంతగానో బాధపడిన ఉపయోగమో లేకుండా పోయింది దేవునికి స్తోత్రము లేకనక దేవుడు మనకిచ్చిన ఈ సమయములో సరిదిద్దుకొనండి ఇదే మనకు అనుకూల సమయమని దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు దేవుని వాక్యము దీవించును గాక హల్లెలూయా నా పేరు ఇస్సాకండి నాది గుంటూరు నాకు వివాహమైన మొదలు సంతానం కలగలేదండి సంతానం కొరకు వేరే సన్నిధికి వెళ్ళేవాడిని అంతకు ముందు మరి సంతానం లేని సమయంలో ఎన్నో డాక్టర్లను సంప్రదించాము మా జీవితంలో మాకు మరి సంతానం అనేది కలగలేదు ఎంతోమంది నిందించి అవమానపరిచినారు మరి గుంటూరుకి మరి అమెరికా నుంచి ఒక డాక్టర్ వచ్చిందని తెలియపరిచారు వేరే వారు అక్కడ డాక్టర్ని సంప్రదించినప్పుడు ఆ డాక్టర్ గారు అన్ని పరీక్షలు టెస్టులు చేసి ఈ అమ్మాయికి మరి గర్భసంచి రెండు చీలికలుగా ఉంది రెండుగా ఉందన్నమాట గర్భసంచి పిల్లలు పుట్టడం అసాధ్యము అని చెప్పేసిందండి అదే సమయంలో సంతానం లేక వేదంతో బాధతో మొన్న నాకు వెంటనే ఈ సన్నిధికి రావడం జరిగింది కొన్ని దినాలైన తర్వాత మళ్ళీ అదే యథాస్థితిగా నా భార్య గర్భం ధరించడం జరిగింది మరి తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు ఇదంతా కూడా అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలము దేవుడు నా జీవితంలో నా కుటుంబంలో గొప్ప కార్యం చేశాడనమాట దేవుని స్తోత్రం హల్లెలూయా ప్రభు నామమునకు స్తోత్రం పాస్టర్ గారికి నా వందనములు అమ్మగారికి కూడా నా వందనాలు మాది గుడివాడ శాంతబాయమ్మ నా పేరు అబ్బాయి పేరు దావీదు కారం తీసుకొని వస్తుంటే సోటర్ నన్ను గుద్దింది దెబ్బ తగిలిన తర్వాత మూడు హాస్పిటల్కి తీసుకెళ్ళాడు మీ అమ్మ బతకదో మీ అమ్మ చచ్చిపోద్దని గ్యారంటీగా నేను చెబుతున్నా అని మా ముఖం మీదే చెప్పేసేసాడు అన్నీ మంచంలోనే దొడ్లోకి వెళ్ళినా కానీ అన్నీ నా పిల్లవాడు చేశాడు ఈ రకంగా ఒక పక్క పక్క కూడా ఏం శేసలేదు అసలు ఊరిని అట్ట పడేసి ఉంచుతమే కాలు కూడా నా కాలు పాంప్లెట్ దొరికింది మాకు ఆ పాంప్లెట్ తెచ్చి అమ్మ ఇది చదువుకో నువ్వు బాగుపడతావు అని మా పిల్లవాడు తెచ్చిచ్చాడు కట్లతో ఉండే వచ్చాయి ఇక్కడికి తర్వాత మూడో వారంలో కట్లు ఉప్పు తీసేసేసి ఇక్కడ వచ్చి సాక్ష్యం చెప్పా మరి దేవుడు నాకు గొప్ప కార్యాన్ని చేశాడు మరి నేను అడ్డాడ కూడా 2 సంవత్సరాలు వెళ్ళా కానీ ఇంత మేలులు నాకు జరగలేదు ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించునుగాక దేవుడు వందనాలు నాన్నగారు వందనాలు అయ్యగారు కొందరు అమ్మగారు కొందరు నా పేరు లక్ష్మి కృష్ణలంక నుంచి వచ్చాను మా పాపకు మాటలు వచ్చేవి బాగానే చిన్నప్పుడు తర్వాత మా అబ్బాయికి 8 సంవత్సరాలు వచ్చినాడు మాటలు రావడం మానేసేవి మాటలు రానప్పుడు అయ్యగారు చర్చికి వచ్చానమాట అయ్యగారు చెప్పాయి కానీ మా అమ్మాయికి మాటలు రావట్లేదు అయ్యగారండి అందరూ ఎక్కడెక్కున్నారు ఇప్పుడు పాపకు 9 సంవత్సరం కూడా వచ్చింది అయ్యగారండి అన్న అప్పుడు అయ్యగారు బయట నుంచి లక్ష్మి రేపు నుంచి వస్తాయి వెళ్ళిపోయమ్మా అన్నారు ఆ రోజు ఆదివారం కదా సోమవారం నుంచి మా అమ్మాయికి మాటలు వచ్చాయి అలాగే మాకు ఇల్లు గురించి కూడా మేము కాలగొట్టు ఉండేవాళ్ళం కిష్టం కాలగొట్టిన కాలగొట్టు ఉన్నప్పుడు మాకు ఇల్లు లేవన్నమాట పాకలో ఉండేవాళ్ళని అప్పుడు అయ్యగారిని అడిగాము అయ్యగారండి మాకు ఇల్లు కంద్రకాలు ఇస్తామంటున్నారు ఎక్కడ వస్తాయి అయ్యగారండి అని చెప్పి అంతే అయ్యగారు అన్నారు లక్ష్మి నీకు రోడ్డు పక్కన దేవుడు ఇల్లు చూపిస్తున్నారు అని అన్నారు అది 9 నెంబర్ రోడ్డు పక్క ఇల్లే మాకు వచ్చింది మా కుటుంబంలో ఎన్నో కార్యాలు జరిగాయి నీ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది అక్క దేవునికి వందనాలు అయ్యగారికి అమ్మగారికి వందనాలు ఇక్కడ కూడి వచ్చిన మీకందరికీ నా వందనాలు నున్న గ్రామం మాది పోటకట్ సెంటరు నేను క్యాన్సర్తో చాలా బాధపడ్డాను ఒక పేపర్ చూసి ఇక్కడికి వచ్చాను వచ్చాక దేవుడు నన్ను నాకు చాలా గొప్ప స్వస్థతనిచ్చాడు ఒక రోజు బాగా ఎక్కువైంది జ్వరం ఎక్కువైతే వెళ్ళే హాస్పిటల్కి వెళ్ళి 3 రోజులు 2 రోజులు చూపించుకున్నా బ్లడ్ టెస్ట్ చేయాలన్నారు చేశాక టైఫాయిడ్ జ్వరం అమ్మ అన్నారు టైఫాయిడ్ జ్వరం అన్నాక ఇంటికి వచ్చేసా ఇంటికి వచ్చేసాక పడుకున్నాక కాళ్ళు చేతులు బాగా ఊనుకొచ్చేసేస్తున్నాయి తల ఊపిడి వచ్చేసింది ఊపిడి వచ్చేసరికి ఇంక అప్పుడు ఏం చేయాలో నాకు తోచక అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే అమ్మగారు అయ్యగారు ఫోన్లోనే నాకు ప్రార్థన చేశారు అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశాక మళ్ళీ జ్వరం అంటూ రాలేదు ఆ ఊనుకునేది కూడా రాలేదు అయ్యగారికి అమ్మగారికి వందనాలు మీ అందరికీ నా వందనాలండి 30 సంవత్సరాల నుంచి తలనొప్పితో బాధపడుతున్నానండి నేను ఎన్ని హాస్పిటల్ తిరిగాను ఎన్ని హాస్పిటల్ ఎన్ని చర్చిలు తిరిగానండి నాకు తగ్గలేదండి గురువారం శుక్రవారం 2 రోజులు మాత్రం తప్పకుండా తలనొప్పి వస్తుందండి శుక్రవారం వస్తే నాకు భయం వేసేదండి విపరీతమైన జ్వరం వచ్చేదండి ఇక్కడ పత్రిక మాకు అందింది గురువారం నేను వచ్చానండి గురువారం వస్తే అయ్యగారు అమ్మగారు ఇద్దరు ప్రార్థన చేశారు 7 వారాలు తిరగమన్నారండి నాకు 7 వారాలు తిరిగానండి 3వ వారంలో నాకు పైన టోపీ లాగా ఉంది దాని మీద దాని కింద ఏమో ఇది ఏటపడతలు ఉండండి
గట్టిగా మూడో వారంలో తీసేశారండి. నోట మట్ట రక్తం వచ్చింది నాకు. రక్తం వచ్చి పుక్కలేస్తే రక్తం గడ్డలుగా పడిందండి. ఆ రోజు నుంచి నాకు తలనొప్పి రావటం లేదు. నాకు గడ్డలు కూడా తగ్గిపోయినాయండి. నాకు జ్వరం వస్తే జ్వరం కూడా తగ్గిపోయిందండి నాకు. అది గొప్ప సాక్షి అండి. దేవుడు నాకు దీవించను నాకు.